Smoking and drinking alcohol is injurious to health. Smoking kills, causes cancer.
సరిగ్గా ఆ చిన్నపిల్లల మనస్తత్వమే స్త్రీల మనస్తత్వం. ఆ చిన్నతనాన్ని, ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని, ఆ సౌకుమార్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వస్తున్నానండి, ఒక్క నిమిషం. మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఏంటి, నిన్న షాంపూ చేయలేదండి, ఈరోజు చేసుకోండి. సరే. తెస్తున్నాను రా, 2 మినిట్స్. మమ్మీ త్వరగా, టైం అవుతోంది మమ్మీ, నేను వెళ్తున్నా. ఒక నిమిషం వెయిట్ చేయి, పాలు రెడీ చేస్తున్నా. వద్దు మమ్మీ, నేను వెళ్తున్నా. వచ్చేస్తున్నా. గిఫ్ట్ ప్యాక్ పెట్టావు కదా, ఒక్క నిమిషం ఉండండి. మర్చిపోతే ఎలా, పెట్టమని చెప్పానే కదా, త్వరగా. ఒక్క నిమిషం, వచ్చేస్తున్నా. బాయ్ బాయ్. నేను చేస్తున్నది రైటా, రాంగా? రైటా, రాంగా? రైటా, రాంగా? నేను చూశానా, అతను చూశాడా? రాసలీలల్లో రానివాసాలనే ఏలు కోరా,
ప్రియుడా నడుమ ఇది ఊగే తీగై కవిస్తూ ఉంది పేదవా ఇది తేనెల ఊటై ఉరిస్తూ ఉంది నీతో పని చాలా ఉంది ఈ సమయం సరిపోనంది తపించే నీ కుసుకాలు చూపెడతానమ్మ ప్రేయసి రావే మృదువదనా వదిగి వకటవనా సరిగమ శృతి చేయనా కోరిక తీర్చేయనా తారా నా ప్రియ సకుడా సమయం ఇది నీదేరా శ్రమించి సుఖపట్టే తారించ జత కట్టే నీతో పని చాలా ఉంది ఈ సమయం సరిపోనంది తపించే నీ కుసుకాలు చూపెడతానమ్మవే ప్రేయసి మన్మధుడే నన్ను పూనాక స్వర్గాలే ఇటు దిగిరావా జో కొట్టే వారుచి చూసి నీ కౌగిలి పానుపు చేసి వెదర్ చాలా బాగుంది కమోన్ ఎంజాయ్ చేద్దామా ఏమైంది ఇది కరెక్టేనా వై నాట్ కోర్టు కూడా తీర్పిచ్చింది కదా ఇలాంటివి తప్పు కాదని తప్పు కాదని చెప్పాల్సింది కోర్టు కాదు మనస్సాక్షి మనస్సాక్ష ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయించేటప్పుడు మరి ఆ తప్పుడు ఆలోచనలు కోరికలు కలగడం కూడా తప్పే కదా కోరికలు కలగడంలో తప్పులేనప్పుడు అవి తీర్చుకోవడంలో తప్పేంటి అనేది ఒక బయలాజికల్ నీడ్ మాత్రమే కాదు ఇట్స్ ఎ సైకలాజికల్ నీడ్ కూడా అరుణ్ నాకు భర్త ఉన్నాడు ఒక కూతురు కూడా ఉంది భర్త తను కూడా ఒక భర్తేనా ఒక భార్య తనకేం కావాలో తనే చెప్పుకోవాలా ఇలాంటివి చెప్పుకుంటేనే అర్థమవుతాయా భర్త స్వయంగా తెలుసుకోలేడా అలా తెలుసుకోలేనప్పుడు ఇన్నాళ్ళ మీ కాపురానికి ఇంకా అర్థమేంటి అవన్నీ నాకు తెలీదు అరుణ్ కానీ నేనున్న పరిస్థితికి ఇది సరిపడదు ఏదో పెళ్లిలో సరదాగా పరిచయం అయ్యా నీ మాటలు నాకు బాగా నచ్చాయి తర్వాత ఫేస్బుక్లో చాటింగ్ చేసుకోవడం వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకోవడం ఇదంతా నాకు కొత్త అయినా నాకెందుకు ఇది చాలా ఇష్టంగా అనిపించింది ఆ ఇష్టంతోనే నిన్న ఇంటికి రమ్మన్నాను నిన్న ఇలా కలవడం మొదటిసారి అయినా ఏదో తెలియని అనుభూతి చాలా బాగుంది చూడంజలి సూర్యుణ్ణి కూడా మంచు ముద్దల మార్చేంత అందం నీది చల్లని చంద్రుడిలో కూడా సెగలు పుట్టించే రూపం నీది ఎదురుగా నీవు నిల్చుంటే ఎన్నో జన్మల ఎడబాటై నీకోసం తిరిగొచ్చిన తాపసిల క్షణక్షణం నీ అందాల మైకంలో నీకోసం నిట్టూర్పులో మౌనం సగమై మోహం సగమై నాలో నేనే రగిలిపోతున్న ఈవేళ జాలి లేదా సఖి ఈ కవితలకే నేను పడిపోయాను నీ అందానికి నా మాటలు కూడా కవితలవుతున్నాయి వావ్ యు లుక్ మోస్ట్ ఫ్రమ్ బ్యాక్ బేబీ యు ఆర్ సో హాట్ మూడొస్తుందిరా షట్ అప్ అరుణ్ ఏ నువ్వు కోరుకుంటున్న సుఖం నీకొద్దా సుఖానికి నీ దృష్టిలో అర్థమేంటారు మన పరిచయం ప్రేమగా మారగానే నిన్ను నువ్వు మర్చిపోయేలా ఒక కొత్త లోకాన్ని చూశానన్నావు ఇప్పుడు ఆ లోకాన్ని కూడా మర్చిపోయేంత ఆనందాన్ని చూస్తావు ఆనందమా అలాంటి మాటలు మర్చిపోయి చాలా ఇళ్ళవుతోంది
అందుకేగా గుర్తు చేయడానికి నేనొచ్చా. ఇంత అందాన్ని నేను గుంజుకోవాలనుకోవట్లేదు. నువ్వు అర్పిస్తే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. నీ బాడీని సుఖపెట్టడం నీ బాధ్యత. ఈ విషయంలో నీ మనసుని అడ్డం రానివ్వకు. నీ మైండ్కి రైట్స్ ఇవ్వు. యునో, మైండ్ ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది, ప్రతి చోట కరెక్ట్గానే చెప్తుంది. బాడీ విషయంలో కూడా తాగకు చేస్తూ ఉంటుంది. కానీ మేమేం చేస్తాం? మనసు లాగుతుందని బాటిళ్లకు బాటిళ్లు లాగించేస్తాం. నీ బాడీకి నీ మైండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, కానీ నీ మనసు వద్దని వెనక్కి లాగుతుంది. అందుకే నీ మనసుని లాక్ చేసి నీ మైండ్ చెప్పినట్టు నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. అరుణ్, నువ్వెన్ని చెప్పినా నా మనసు నా మైండ్కి తప్పనే చెప్తాంది. అంజలి, తప్పని ఎందుకనుకుంటున్నావు? ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో కొన్ని కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడంలో తప్పలేదు. పైగా ఇప్పుడు నీకు ఆ స్వేచ్ఛ కూడా ఉంది. కాదు, ఒక అమ్మాయికి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ లేదు. అలాంటి స్వేచ్ఛ మీ మగాళ్ళకే ఉంటుంది, నాలాంటి ఆడవాళ్ళకి కాదు. మీ మగాళ్ళు ఏవైనా చేయొచ్చు, అందుకే నాలాంటి వాళ్ళకి మీ మగాళ్ళంటే అసూయగా ఉంటుంది. మీరు సాయంత్రం పూట బార్కో క్లబ్కో వెళ్ళి సంతోషంగా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. బాగా బోర్ కొడితే కారో బైకో తీసుకుని ఏ లాంగ్ డ్రైవ్కో లేదా సెకండ్ షోకో వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మగాళ్ళు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఉద్యోగం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన తర్వాత వైఫ్ కయ్యాలి, పీస్ ఆఫ్ మైండ్ లేదు అని ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు. అదే ఒక అమ్మాయి చదువుకోవాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి. పెళ్ళయ్యాక ఏదైనా చెయ్యాలంటే భర్త ఒప్పుకోవాలి. ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ అన్న మాట అంటేనే ఆడవాళ్లు బరి తెగించారు, మంచివాళ్లు కాదు అని అంటారు. అలా అనేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వు మనసులో అనుకునేది ఆచరణలో పెట్టడం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది బంగారం. జస్ట్ రియలైజ్. కనికరించాల్సిన దేవతే ఇలా కాలదనితే నేనేమైపోవాలి? దేవత, కోమలి, సుకుమారి, ఇంటికి దీపం ఇల్లాలు, ఇలా చెత్తా చెదరాలు అన్నీ పోకేసి రకరకాల మంత్రతంత్రాలతో, రకరకాల మాటలు, సూత్రాలు, సాంప్రదాయాలతో శక్తిని బంధించినట్టు స్త్రీలను బంధించారు. ఇప్పుడు నువ్వు నన్ను బంధిస్తున్నావు. మగజాతి మీదున్న కోపమంతా నా మీదే చూపిస్తున్నావు. అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఆశ పెట్టి తీర్చకపోతే చాలా పాపం తెలుసా? అబ్బచ్చా, ఇదే గ్రంథంలో ఉంది బాబు. ఇదంతా మీ స్త్రీల గురించి గొప్పగా చెప్పే గ్రంథాల్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సతీ సుమతి. ఆమె తన భర్త వేశ్య కావాలని అడిగినప్పుడు భర్తని గంపలో ఎత్తుకుని వేశ్య ఇంటికి తీసుకెళ్ళిందట. అవునా? మరి అదే భార్య నాకు పలానావాడు కావాలి అని అడిగే స్వేచ్ఛ ఆడవాళ్లకుందా? ఒకవేళ అడిగితే ఏ మగాడన్నా తన భార్యని గంపలో కాకపోయినా మామూలుగా అయినా తీసుకెళ్తాడా? పోనీ తీసుకెళ్లాడని ఏ గ్రంథంలో అయినా ఉందా? అలా లేదు కనుకనే ఇలా బ్యాక్డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయినా మాటలతో కాలక్షేపం ఏంటి? ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది మన ఇష్టారాజ్యం. కొన్నిసార్లు ఇష్టం ఒక్కవైపే ఉంటే సరిపోదు. గాలిపటం ఎగరాలంటే గాలితో పాటు దారం కూడా అవసరం. అలాగే ఇష్టం కూడా రెండు వైపులా చూపించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. మీ అబ్బాయిలు లవ్లో పడేయడానికి చూపించే ఇష్టం ఓకే చెప్పాక చూపించరు. పెళ్ళైన కొత్తలో ఉండే ప్రేమ
కొన్నాళ్ళకి తగ్గిపోతుంది. ఒకప్పుడు నీకు ఈ డ్రెస్ బాగుంది, ఈ కలర్ బాగుంటుంది అని చెప్పేవాళ్ళు, కొన్నాళ్ళకి ఏం వేసుకున్నావో కూడా చూడరు. ఇతను మాట్లాడితే వినడానికి కూడా ఇష్టపడరు. పైగా పేపర్ చదువుతున్నో టీవీ చూస్తున్నో వింటున్నట్టు నటిస్తుంటారు. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనో వర్క్ చేసుకుంటూనో గడిపేస్తూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి, ఇతనే నా భర్త అనుకున్నాక ఆ అమ్మాయి చేసే పనులన్నీ వాళ్ల కోసమే, వాళ్ళ చుట్టూనే ఉంటాయి. కానీ ఈ ఇష్టం ఒకవైపే చూపిస్తూ ఉంటే కొన్నాళ్ళకి పక్కనే ఉన్నా మనకి ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, అలాంటి దూరం మనుషుల్ని విడదీస్తుంది, ఇష్టాలను కూడా మార్చేస్తుంది. నాకు కూడా నా గర్ల్ ఫ్రెండ్ రమ్య అంటే చాలా ఇష్టం. అవును, ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఫోన్లో ఏదో చెప్పా. సరే, వాష్రూమ్ ఇక్కడ. ఓకే. నాతో ఫోన్లో ఎంతోసేపు ప్రేమగా మాట్లాడిన అంజలి నువ్వేనా? నేను ఆ అంజలి కోసం వచ్చాను, నాకు ఆ అంజలి కావాలి. బిస్కెటా? కాదు కాదు, చాక్లెట్. హే వావ్, చాక్లెట్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీ ఇష్టాలన్నీ నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి. చాక్లెట్ తినడం మంచిది కాదని నాకు తెలుసు, కానీ తినాలనిపిస్తుంది. కొంచెం టేస్ట్ చే, టేక్ ఇట్. మరి నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా, చేతికిచ్చావా? రమ్యని నేను చాలా ఇష్టపడ్డాను. 5 ఇయర్స్ లవ్ చేసుకున్నాం, ఇద్దరం ఒకే దగ్గర పనిచేసేవాళ్ళం, లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. సడన్ గా రమ్యకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు బయటపడింది తన నిజమైన క్యారెక్టర్. అవును, ఆమె బెంగళూరు వెళ్ళాక ఎవరికో దగ్గర అయింది, ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్, ప్రతిసారి బిజీ బిజీ బిజీ, ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తుంది, బ్లడీ ఎక్స్ప్లెనేషన్, అన్నీ అబద్ధాలే. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అందుకే తన మీద నమ్మకం పోయింది. అవి అబద్ధాలని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే తనలో ఎన్నో చేంజెస్, ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం, నన్ను నెగ్లెక్ట్ చేయడం. సో ఫైనల్ గా తనతో బ్రేకప్ అయిపోయాను. అంటే నువ్వు తన్ని అనుమానించావా? ఆఫ్ కోర్స్, తన బిహేవియర్ బట్టే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాల్సి వచ్చింది. అందుకే తను నాకు కరెక్ట్ కాదని అర్థం చేసుకున్నాను. తనతో బ్రేకప్ అవ్వడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏముంది, తను తప్పు చేస్తుందని నాకు స్ట్రాంగ్ గా అనిపించింది, వదిలేశాను. అంటే కేవలం అనుమానంతో రమ్యను వదిలేశావా? అరుణ్, నిజమైన ప్రేమలో అనుమానాలు ఉండవు, నమ్మకం తప్ప. మా ఆయన నాతో ఎక్కువగా స్పెండ్ చేయరు అనే బాధే, కానీ నన్ను ఎప్పుడూ అనుమానించరు. థ్యాంక్ గాడ్. నువ్వు చాలా మంచిదానివి, నిన్ను అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు. నేను మంచిదాన్ని, మరి నువ్వు? ఏ, నేను మంచోండి కాదా? నువ్వు నేను మంచివాళ్లమే, కానీ బయట వాళ్లకు భర్త ఉండగా మరొకరిని సరసాలకు పిలిచినందుకు నన్నేమంటారు? వేరే వాళ్ల భార్య కోసం వచ్చినా
నిన్నేమంటారు? అంజలి, నువ్వు ప్రతి విషయాన్ని చాలా డీప్గా ఆలోచిస్తున్నావు. సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అయినా జనాలు తాగుతున్నారుగా. తాగాలనుకున్నప్పుడు తాగేయడమే, ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేసేయడమే. కూల్. ఇప్పుడు రమ్య ఎక్కడుంది? తను ఇక్కడే జాబ్ చేస్తుంది. అప్పుడప్పుడు కనబడుతుంది, చూసి నవ్వుతుంది. ఇప్పుడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, నేనెవరికి గర్ల్ ఫ్రెండ్ కాదు. అలాగా? మరి మీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే? చచ్చిపోతాను. అయినా ఆయన అలాంటి వాడు కాదు, నాకు తెలుసు. మరి అలాంటి వాడు భార్యను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మంచివాడా? తను చెడ్డోడని కాదు, వర్క్ బిజీ. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడూ పని పని అంటూ బిజీ. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్, టెన్షన్స్. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా కుదరదు తనకి. నాకు కోరికలుంటాయని, నేను కూడా మనిషినే అని గుర్తిస్తే బాగుండు. మీ మగాళ్ళు ఇల్లాలంటే ఇంట్లోనే పడుంటుందిలే. తను భర్తకి కట్టుబడి ఉండాలి, నేను ఎటైనా తిరిగి రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. తను కూడా నాలాగే ఒక మనిషిని గుర్తించి తన ఇష్టాయిష్టాలకి వాల్యూ వస్తే, తనకు నచ్చింది, తనకు నచ్చలేదు, తనకిప్పుడు మూడుందా లేదా అని మొగుడనేవాడు పెళ్లైన దగ్గర నుంచి భార్యని అలా గుర్తించగలిగితే, అంటే భర్త గుర్తించాడు అన్న విషయం ఆమె గుర్తించేంతగా గుర్తిస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అప్పుడే ఈ బ్యాక్డోర్ రిలేషన్ ఉండదు. దేనికైనా అదృష్టం ఉండాలి. నీ అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా ఎప్పుడూ పనిచేసుకుంటూ ఎలా ఉంటున్నాడో. అందుకే అతను పట్టించుకోని అందాన్ని నేను పట్టించుకోవడానికి వచ్చాను. అంటే నువ్వు కేవలం నా అందాన్ని చూసి వచ్చావా? అవును, నీ అందమైన మనసుని చూసి, నీలో ఇన్నోసెన్స్ని చూసి, ఇలా నీలో ప్రతిదీ నాకు ఇష్టమే. ఐ లైక్ ఎవ్రీథింగ్ అండ్ ఐ మీన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ అంజలి. మీ టూ. ఐ వాంట్ యూ. మీ టూ. ఐ వాంట్ టు కిస్ యూ. వద్దంజలి. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఏం చెప్పాలి? స్నానం చేస్తున్నానని చెప్పు. తిరిగి ఎందుకు కాల్ చేయలేదంటే ఏం చెప్పాలి? సైలెంట్ మోడ్ లో ఉంది, ఛార్జింగ్ అవుతుంది, చూడలేదని చెప్పు. నేను ఇప్పుడు తనకేం చెప్పాలి? ఒక హౌస్ వైఫ్ అబద్ధం చెప్పాలంటే ఇంత కష్టమా? అవును. మీ మగాళ్ళకి సంపాదించి ఇంట్లో ఇవ్వాలి అన్న బాధ్యత తప్ప వేరే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీకు లేవు. ఇంట్లో ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరితోనైనా ఏవైనా చెయ్యొచ్చు. అడిగితే మగాళ్ళన్నాక 125,000 పనులుంటాయంటారు. మీకు లైసెన్స్ ఉంది టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకో బ్యూటీ ఏంటో తెలుసా? మీరు ఎంతమందితో తిరిగి వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే మీ మొగుడి పోస్ట్ మీకు భద్రంగా ఉంటుంది. మీ మంచి నాన్న పోస్ట్ మీ పిల్లల దగ్గర సేఫ్. అదే కాక మిమ్మల్ని ఎవరు ఏవి అనకూడదు. ఇంట్లో డోర్ మ్యాట్ దగ్గర చెప్పులు వదిలేసినట్టు మీ సెకండ్ నేచర్ని వదిలేసి లోపలికి వస్తే మేము ఎప్పట్లాగా మంచి పళ్ళంలాగా ఎదురు రావాలి. అవును, ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్ అన్సెడ్ రూల్. అగ్రీడ్. కానీ ఒక ఆడిది ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే తనకున్న అన్ని పోస్టులు ఓడిపోతాయి. తర్వాత డోర్ మ్యాట్కిచ్చే విలువ కూడా ఇవ్వరు. ఆల్ డోర్స్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకిలా? నా దగ్గర అయితే దీనికి ఆన్సర్ లేదు. కానీ ఒకటి చెప్తాను, నువ్వు నా వైఫ్ అయితే, నువ్వు నాలాంటి వాడి దగ్గరికి వెళ్ళావని తెలిస్తే నిన్ను నేను వదులుకోను. క్షమిస్తాను, కొత్త జీవితం ఇస్తాను. చూసావా, నువ్వు తప్పు చేస్తే మగాడిగా నీ భార్య నిన్ను అడగను కూడా అడగకూడదు. అదే తప్పు నేను చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావు. ఇందాక నువ్వు ఒకటన్నావు,
సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చిందని. అవును, అదే చట్టం ఏం చెప్తుందంటే ఒక వివాహిత మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ భర్త ఇచ్చిన కంప్లైంట్తో మీరు ఆ వ్యక్తిని శిక్షించవచ్చు. ఒకవేళ ఆమె భర్త అనుమతితో అక్రమ సంబంధం కొనసాగించినట్లయితే అది తప్పు కాదు, దానికి ఏ శిక్షలు ఉండవు. భర్త అనుమతి లేకుండా వేరే వాళ్లతో శారీరక సంబంధం కొనసాగిస్తే తప్పు. అంటే వేరే వ్యక్తితో సంబంధం కొనసాగించడం తప్పు అని నిర్ధారించబడినప్పుడు భర్త అనుమతిస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా? స్త్రీ అనేది అతని ఇంట్లో పాడిగేది కాదు, ఒక వస్తువు కాదు, అతని ఆస్తి కాదు. భార్య అనేది భర్త ఆస్తి కాదు అని మహాభారతంలో కూడా ఉంది. స్త్రీ అనేది తన ఆస్తి అని చెప్పడం సమాజంలో గౌరవం కోసం, గుర్తింపు కోసమే తప్ప ఆమె వ్యక్తిగత విషయాల్లోకి వచ్చినప్పుడు, మరీ పర్సనల్గా తీసుకున్నప్పుడు ఆమె తను తనే, తను ఎవరికీ ఆస్తి కాదు. సారీ అంజలి, నీ అమాయకత్వం వెనుక ఇంత పెయిన్ ఉందని అనుకోలేదు. నీకు నచ్చకపోతే వద్దులే. నేనిక్కడ రెండు భాగాలుగా ఉన్నాను. ఒక సగం నువ్వు కావాలి అంటే రెండో సగం వద్దంటోంది. అయితే నన్ను కావాలి అంటున్న సగం నాకిచ్చేయిచ్చుగా. మరి వద్దంటున్న సగానికి ఏం చెప్పాలి? నిన్ను ఆపుతున్న ఆ సగం నువ్విష్టపడే వాళ్ళని దూరం పెట్టమంటుందా? ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోమంటుందా? బట్టలు తుక్కుంటూ రూమ్స్ క్లీన్ చేయమంటుందా? లేక పేరెంట్స్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి ప్రోగ్రెస్ కార్డులు సంతకాలు పెడుతూ ఆనందపడమంటుందా? అదే నా జీవితం. వాటితోనే 14 ఇయర్స్ గడిచిపోయాయి. మరి నిన్ను ఆపుతున్న ఆ సగం నువ్వు కోరుకుంటున్న అందమైన జీవితాన్ని గుర్తు చేయడం లేదా? చేస్తోంది, కానీ నాలోని అంతరాత్మ నన్నొద్దు నాపుతోంది. నాకు ఆడపిల్లుంది, తనకి ఏది తప్పు ఏది ఒప్పు ఎలా చెప్పాలి, నా మొహం ఎలా చూపించాలి? స్త్రీలు తమ మానసిక బానిసత్వంలోంచి బయటకొచ్చి అది తప్పు కాదు అని నమ్మితే పిల్లలకి మొహం ఎలా చూపించాలన్నది అర్థమవుతుంది. తప్పు చేసి పిల్లకి మొహం చూపించలేను అనుకుంటే నీ పిల్ల కూడా పిల్లగానే ఉండిపోదు కదా. తను కూడా ఎదుగుతుంది, తను పెళ్లి చేసుకుంటుంది. తన తల్లి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో తను కూడా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను కూడా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. తనకు ఆడపిల్ల ఉందని భయపడుతూ ఉంటుంది. ఇది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్ బికమ్స్ ఎ నెవర్ ఎండింగ్ సర్కిల్. తప్ప ఒప్ప అని ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటో తెలుసా? క్రియేట్ ఎ స్మాల్ వరల్డ్. నీ చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. అందులో నువ్వు మాత్రమే డెసిషన్ మేకర్, నువ్వు మాత్రమే జడ్జ్. వేరే ఎవ్వరికి నిన్ను జడ్జ్ చేసే అవకాశం ఇవ్వకు. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, అంతే. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. అయితే నేను నీకు నచ్చలేదా? నచ్చ. నిజం చెప్పు. నిజం, నువ్వు నాకు చాలా నచ్చ. ఎందుకు నచ్చాను? తనెప్పుడు ఇవ్వంది నువ్వు నాకిచ్చా. ఏంటిది? టైం. ఎక్కడో దూరంలో ఉండే నువ్వు ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ నాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఇది తలుచుకున్నప్పుడల్లా నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అవును, నువ్వు నాతో ఉంటే నాకు కూడా టైం తెలియట్లేదు. రియలీ? శృంగారం అనేది మగాడిలో పుట్టేది కాదు, ముందు ఆడదానిలో పుట్టాక అది ఆడదాని చూపుల నుండి మగాడికి పాకి అతని మనసులో అలజడి లేపుతుందట. మీరు కవి కదా, ఇలాంటివి బాగానే తెలుస్తాయి. నాకు తెలుస్తుంది కానీ నీకే తెలియట్లేదు. నాకు తెలిసింది. ఏంటి? నీ ఆకలి. నిజంగా? అవును, లంచ్ టైం అయింది. ఏం తింటావు?
నీ అందాన్ని. అపచ్చా, నిజం నీకు తెలుస్తుందా నువ్వు ఎంత అందంగా ఉన్నావో? ఒక అమ్మాయి ఎప్పుడు అందంగా కనిపిస్తుందో తెలుసా? నువ్వు బాగున్నావని తన్నెవరైనా పొగిడినప్పుడు ఇంకా అందంగా కనిపించాలని తహతహలాడుతుంది. కానీ అది దొరకనప్పుడు, తన్ని పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు అసలు అందమని ఆలోచనే పోతుంది. అది నిజమే. అయినా నిన్ను పొగడ్డానికి నేనున్నాను కదా డియర్. అంటే నువ్వు కావాలనే పొగుడుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. హేయ్, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నా మనసుతో చూడు నువ్వెంత బాగున్నావో. సరే, నీకోసం ఏ వండాలో చెప్పు. నువ్వు కాదు, ఈరోజు నేనే నీకోసం వండుతాను ఒక స్పెషల్. నీకు వంట వచ్చా? హేయ్, వచ్చా. నోరే ఊరేలా కోరే కావాలా వేయించేస్తా నోరు రేలా ఓపు మసాలా హారం పట్టేలా దంతి దట్టిం చెయ్యాలా వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా నిన్నే నేను మెప్పించేలా ఓయ్ నిన్నే నేను మెప్పించేలా ఫైవ్ స్టార్ హోటల్ నన్ను తెప్పించైనా కోరి కోరి వడ్డించైనా రుచి చూసి చెప్పేమైనా వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా నిన్నే నేను మెప్పించేలా ఓ నిన్నే నేను మెప్పించేలా పొగే పెట్టిందా నీకు వంటింటిలో కుందేలా నీ పేరే పెట్టిందా ఫైవ్ స్టార్ హోటల్ నన్నే మామే మామే చెప్పునంత మేమే మేమేగా మీకు మేము తీసిపోలేగా వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా నిన్నే నేను మెప్పించేలా అరే నిన్నే నేను మెప్పించేలా కొత్త తీపే పంచాలా ప్రేమ కలిపిచ్చే గోరు ముద్ద ఘాటే చూపాలా నల భీమ పాకాలన్నీ మామే మామే చెప్పునంత మేమే మేమేగా గరిట వార్పు అందరి దోస్తేగా వంటంటే నాకిష్టం వయ్యారంగా చేస్తా ఊరే కోరి వెంటొచ్చేలా పై నిన్నే నేను మెప్పించేలా టేస్ట్ ఎలా ఉంది? గుడ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. జీవితంలో నేను ఎప్పుడూ ఒకరికి వండి పెట్టడం తప్ప నాకొకరు ఇలా వండి పెడతారని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది వేసుకొని తిను, చాలా బాగుంటుంది. వావ్, నిజంగా చాలా బాగుంది. అమేజింగ్, నీకు మంచి టేస్ట్ ఉంది. యా, ఐమ్ ఎ ఫుడీ. అవును, నాపై అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? నా మాటలు వినేవాడు, నన్ను అప్రిషియేట్ చేసేవాడు, నాలో గొప్పతనాన్ని చూసేవాడు కావాలనిపించింది. అన్నిటికీ మించి నీతో చాటింగ్ చాలా బాగా అనిపించేది. నా హస్బెండ్ కూడా అలా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. కొత్తగా నాకింకా పెళ్లి కానట్టుగా, నేను మళ్ళీ యంగ్ అయిపోయినట్టుగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లైఫ్లో నాకే తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. నా అందం మీద ఫోకస్ పెరిగింది. నాకు నేను నచ్చడం స్టార్ట్ అయ్యింది. గుడ్. మొత్తానికి ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అని తెలుసుకున్నావు. మరింకా ఎందుకు నీతో నువ్వే డిబేట్ చేస్తున్నావు? మేబీ ప్రతి ఆడపిల్ల మనసులో తనకు తనే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంటుందేమో. కష్టంగా ఉంది దాటడానికి. చూడు, ఒక 50-60 సంవత్సరాల క్రితం చలంగారు చెప్పారు, స్త్రీకి శరీరం ఉంది, వ్యాయామం కావాలి.
మెదడు ఉంది ఆలోచన కావాలి, మనసుంది విజ్ఞానం కావాలి అని. దీన్ని బట్టి ఆయన స్త్రీలకు ఎంత స్వేచ్ఛ కావాలో చెప్పారు. ఆయన స్త్రీలను చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ అదే చలంగారు అదే స్వేచ్ఛని తన భార్య తీసుకునుండుంటే ఆయన ఎలా ఫీల్ అయ్యుండేవారో అడుగుదామన్నా. ఇప్పుడు చలంగారు లేరు, ఆయన భార్య కూడా లేదు. అమ్మా, నువ్వు మామూలుదనే కాదు. ఈ చిన్ని బుర్రకి అంత పెద్ద పజిల్ పెట్టకు. మేక్ ఇట్ సింపుల్. ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ తెలీదు. నేను ఎవ్వరికి చెప్పను, ప్రామిస్. ఇది అడ్వాంటేజ్గా తీసుకోను, దీనివల్ల నిన్ను జడ్జ్ చేయను. ఇది ఒక పర్సనల్ మూమెంట్, ఎప్పటికీ మనసులో నిలిచిపోయే ఒక బ్యూటిఫుల్ మెమరీ. అంతే. అంతేనా? అంతే. ప్రామిస్. ముందు స్వీట్ తిను. ముందు నువ్వు తిను. ఎప్పుడూ ఇంటి పనేనా? ఇలాంటి వాటికి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఇందాక నువ్వు చెప్పావుగా, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం వగేరా వగేరా. మనం ప్రేమించే వాళ్ల కోసం ఇవన్నీ చేయడంలో నిజంగా ఒక ఆనందం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆనందం కోసమే నువ్వు నాకు వంట చేసి పెట్టావు. సుప్రభాత వేళ దేవతారాధనకై పుష్పాలతో ఎదురు చూసే భక్తుడిలా నీ మనసు వాకిట నిరీక్షించే ఈ నిర్భాగ్యుడికి మోక్షమయ్యవా చెల్లి. నీ కవితలంటే నాకు చాలా ఇష్టం. అవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నాకు కూడా కవితలు నేర్పించవచ్చు కదా. కవిత్వం అనేది ఒక కళ, అది నేర్పిస్తే వచ్చేది కాదు, మనసులోంచి రావాలి. నాకు మనసులో ఉంది కానీ కవితగా బయటికి రావడం లేదు. నీ కళ్ళు చూస్తే ఏ కవికైనా అర్థమైపోతుంది నీ మనసు. అవునా కవిగారు? ఇప్పుడు నా మనసు ఏమంటుందో చెప్పండి. నీ మనసు మల్లెపువ్వు కన్నా తెల్లనిది, ఎర్ర గులాబీలా చుట్టూ ముళ్ళున్నాయి, ముట్టుకుంటే ముళ్ళుకొచ్చుకుంటాయి. కానీ సుతిమెత్తని నీ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, సరసాలాడుతుంది. ఆకలిస్తే ఎవరినైనా అడుగుతాం, కానీ శరీరానికి కోరికలొస్తే ఎవరిని అడుగుతాం? కవిగారు ఏం చెప్పినా చివరాఖరికి శృంగారంతోనే ముడివేస్తారు. ఓకే, నీ మనసుకు నచ్చినవే మాట్లాడుకుందాం. సరే, నీకోసం ఐస్ క్రీమ్ తెస్తాను, తింటూ మాట్లాడుకుందాం. ట్రై. యా, ష్యూర్. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారు? తెచ్చింది కాదు, నేను చేసింది. ఓ అవునా, టేస్ట్ చాలా బాగుంది. అయితే నువ్వు వంట కూడా చాలా బాగా చేస్తావు. అరేరే, నీ చేతి వంట మిస్ అయిపోయానే. ఏం మిస్ అవ్వలేదు, కాసేపాకి తినే వెళ్దు గాని. వద్దులే, ఎక్కువ తింటే పొట్టొస్తుంది, పొట్టుంటే పడుకోవడమే తప్ప ఇంకే పని చేయలేం. I was just kidding. బా, నీ ఎంగిలే ఇంత తీయగా ఉంటే ఇంకా నీ లిప్స్ ఎంత తీయగా ఉంటాయో. Kiss me. Really?
నిన్ను ఇలా ఆనందంగా చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదంతా నీ వల్లే. అవును బంగారం, అసలు నీ హాబీస్ ఏంటి? హాబీస్? నాకు అలాంటివేం లేవు. అదేంటి? డాన్సింగ్, యాక్టింగ్, సింగింగ్ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు పాడటం అంటే ఇష్టం, కానీ పాడడం రాదు. డాన్స్ చేయాలని ఉంటుంది, కానీ ఎప్పుడు చేయలేదు. ఎగరాలని ఉంటుంది, కానీ వయసు కాదు. ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా తీయగానే ఉంటుంది. ప్లీజ్ నా కోసం ఒక పాట పాడవా? ఏ, చెప్తున్నా కదా నాకు రాదు. ప్లీజ్ బంగారం, నువ్వు పాడితే వినాలనుంది. ఇప్పుడు వద్దులే, మరెప్పుడైనా ట్రై చేస్తాను. లేదు, నువ్విప్పుడు పాడాల్సిందే. నాకు రాదు. ప్లీజ్ అరుణ్, ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు వద్దు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ నువ్వు పాడితే వినాలనుంది. ఇప్పుడు కాదు, ఇంకోసారి పాడతానులే. ప్లీజ్ నా కోసం పాడవా? నా పాట ఏం పాట? ఏదో ఒక పాట పాడు. దేవుడి పాట ఓకేనా? వద్దొద్దు, ఏదైనా బూతు పాట పాడు. అలాంటి పాటలు నాకు రావు. సినిమా పాటలన్నీ బూతు పాటలేగా. అన్నీ అలాంటి పాటలేం కాదు. వావ్, ఎంత బాగా పాడావ్. థాంక్స్. నిజం, ఐ స్వేర్, ఎక్స్ట్రాడినరీ వాయిస్. మరీ అంత బిస్కెట్ వేయకు. నా వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మరీ అంత మంచి సింగర్ నేను కాదు. అయ్యో, నిజంగా చాలా బాగుంది. చెప్పావుగా, విన్నానులే. థాంక్స్. నాకు సింగింగ్ ఒకటే కాదు, సరదాగా డాన్స్ చేయాలని ఉంటుంది, యాక్టింగ్ చేయాలని ఉంటుంది. కానీ ఇవన్నీ చేయాలంటే కుదరాలిగా. రియలీ? నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం అంటే అప్పుడప్పుడు డబ్ స్మాష్ లాంటివి చేస్తుంటాను. మా ఆయనకు తెలిస్తే బాగుదని అప్లోడ్ చేయను. ఇప్పుడు చేస్తున్నా. ఏ, నీకేమైనా ఇంత తెలిసా కూడా నీ యాక్టింగ్ నేను చూడపోతే నిజంగానే పోతాను. కమ్ ఆన్. నో వే. అరే పదా. ప్లీజ్ అరుణ్, నో. నువ్వు చేయి. నో. ప్లీజ్ అంజలి, ఏదైనా ఒక చిన్న డైలాగ్ యాక్ట్ చేసి చూపించు. ఓకే, ఒక పని చేద్దాం. ఒక స్మాల్ డాన్స్ బిట్ చేస్తా. వావ్, దట్స్ గ్రేట్. డెఫినెట్లీ చెయ్యి. ఓకే. Off. Thank you. Fantastico. Anjali, you really have a great talent here. Thank you. Avunu, ninnu straight ga question adugutanu. Nijam cheptava? I need only truth. Adugu. Adi mee aadavallu proposal cheppagane immediate ga no antaru enduku? Stree tanu pavitranga undali anukuntundi. Evarikaina arpinchukovalante hakkudarudai undali. లేదా తన మనసుకి నచ్చిన వాడై ఉండాలి. మీ మనసుకు నచ్చి మీ మనసులో ఉన్నా కూడా చొరవ చూపించరు, ఎందుకని? ఎందుకంటే సాంప్రదాయాలు, కట్టుబాట్లు. అది కాదు, మీ మనసులో ఎంత బలంగా ఉన్నా కూడా వద్దంటారు. వై? సోషల్ ఇన్సెక్యూరిటీ, గిల్టీ ఫీలింగ్. ఓ, భయమా? అరుణ్, కొంతమంది పెళ్ళైన
తర్వాత కూడా ప్రేమలో పడ్డట్టు భావిస్తాడు. కానీ అదే వాడిని ఇలాంటి ఆ ఫైర్ లో ఎవరైనా ఎంతటి వారైనా కాలి బూడి దవాల్సిందే. దానికి ఎవరితో సంబంధం ఉండదు. తాను అక్రమంగా ఉంటే చాలనుకుంటుంది. అయితే అది పెళ్లికి ముందైతే కన్నవారిని కాల్చేస్తుంది, పెళ్లి తర్వాత అయితే పన్నెండు కాపురాన్ని కూల్చేస్తుంది. అలాంటి ఎఫ్ఐఆర్ మాయలో పడి మానవత్వాన్ని మంట కలిపింది ఎవరనేది. How is my performance? ఇది థ్రిల్లా? గాడ్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. హే అంజలి, లైట్ తీసుకో. ఎప్పుడు కూల్గా ఉండే నువ్వు ఒక్కసారైనా టెన్షన్ పడితే బాగుంటుందని. కూల్గానా? రోజు నాకెన్ని టెన్షన్స్ ఉంటాయో నీకు తెలుసా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, నీకేం టెన్షన్స్ బంగారం? ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటామా? మాకుండే టెన్షన్స్ నీకు తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి నిమిషం టెన్షన్ టెన్షన్ టెన్షన్. మా ఆయన ఎప్పుడు ఏమంటాడో అని, పిల్లలకి ఏం కావాలో అని, వాళ్ళు ఈ రోజు తిన్నది రేపు తినరు, రేపు తిన్నది ఎల్లుండి అడగరు. ఇల్లంతా క్లీన్గా ఉంచాలి, ఎప్పుడు చుట్టాలొచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం పెట్టాలనేది టెన్షన్. సడన్గా మా ఆయన ఫోన్ చేసి ఏదో ఫైల్ అడుగుతాడు. ఆ ఫైల్ ఎక్కడుందో తెలీదు, కానీ ఆయన అడిగినవి నేను వెతికి తీయాలి. ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? ఈ టెన్షన్లో నాకేదైనా అయితే నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త పరిస్థితి ఏంటి అని టెన్షన్. నిన్నిక్కడికి పిలిచింది నీ వల్ల టెన్షన్ పడ్డానికి కాదు, టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి. అంజలి ప్లీజ్ బంగారం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. అరే యార్, నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఏ కమోన్ అంజలి, నువ్వింత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ, I'm really sorry. Please. నీకు మాట చెప్పనా, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు మంచి కవిత గుర్తొస్తుంది, చెప్పనా? కవిత వినడానికి నాకు మూడ్ లేదు. అవునా? ఓకే, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, ఓపెన్ చేసి చూడు. నాకు గిఫ్ట్ ఏం వద్దు. కమాన్ బంగారం, చిన్న గిఫ్టే. డ్రెస్సా? నేను డ్రెస్సులు వేసుకోను. ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నో, యు విల్ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ డ్రెస్. నో, ఐ కాంట్. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. నో, నా చిన్న చిన్న కోరికలకు ఎందుకు ఏంటి అని బ్రేక్లు వేయకు. జస్ట్ ఒకసారి ట్రై చేయి ప్లీజ్. నో, కమ్ ఆన్ బంగారం, జస్ట్ ట్రై. అరుణ్, నేను చెప్తున్నాను కదా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. Thank you.
వావ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ కి ఇంత అందం వచ్చింది. ఏంటి మళ్ళీ బిస్కెటా? కాదంజలి, యు లుక్ సో బ్యూటిఫుల్. ఎంత మోడర్న్ గా ఉన్నావు. నీకు ఈ డ్రెస్ ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? థ్యాంక్స్. అయినా ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయే సైజ్ ఎలా తీసుకొచ్చా? నా మనసంతా నువ్వే ఉన్నావు, అది చాలదా? నమ్మొచ్చా? అబ్బా, ఈ అమ్మాయిలు నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అవునా? ఇదే మాట ఎంతమంది అమ్మాయిలకు చెప్పా? హే ఒట్టు, ఇదంతా ఏదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నది కాదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టమే ఈరోజు నిన్ను ఇంత అందంగా చూపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నాకు ఇలాగే మోడర్న్ గా తయారవ్వాలని ఉంటుంది, కానీ పెళ్ళైపోయింది కదా. కమ్మోన్ అంజలి, సొసైటీలో ఇలా కనబడే వాళ్ళంతా ఆల్మోస్ట్ నీలాగే పెళ్ళైన వాళ్లే. హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళు వర్కింగ్ విమెన్, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఇంతే. మై గాడ్, నీ చుట్టూ నువ్వు చాలా లక్ష్మణ్ రేఖలు గీసేసుకున్నావు. ఎనీవేస్, హౌస్ వైఫ్ గా ఉండడం చాలా కష్టం. యూఆర్ రియలీ గ్రేట్. సెల్యూట్ టు ఆల్ హౌస్ వైఫ్స్. థ్యాంక్ యూ. హే, చూడు ఎంత అందంగా ఉన్నావు. నీకో విషయం తెలుసా? నిన్ను బాయ్ అంటారు, నన్ను మ్యారీడ్ వుమెన్ అంటారు, కానీ మన ఇద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. ఇంతకంటే గౌరవం ఏంటంటే నా ఏజ్ అమ్మాయే నన్ను ఆంటీ అంటుంది. ఇప్పుడు ఒకసారి బయటకెళ్ళి చూడు, కుర్రాళ్ళు కూడా నీకోసం క్యూలు కడతారు. వినడానికి చాలా బాగుంది. ఈ ఏజ్ కే ఇద్దరు పిల్లల తల్లిని చూస్తుండగానే లైఫ్ అంతా అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఏవేవో కలలు కన్నాను, బట్ లైఫ్ ఇస్ గాన్. కమ్మోన్ అంజలి, నువ్వు ఎక్కడైతే లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావో నేను అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను. ఇది ఎండ్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఇప్పుడు నీకు నచ్చినట్టు రెడీ అవ్వు. నీలో ఎప్పుడో దాచేసుకున్న అమ్మాయిని నేను బయటికి తెప్పిస్తానుగా. నీకన్నా నేను ఇప్పటి వరకు చూడలేదు, అది నేను నీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. అందుకే నాకు కోపం వస్తుంది. మా అమ్మాయిలకి అందంగా కనిపించాలంటే ఇష్టం, ఇలా తయారవ్వాలని ఉంటుంది, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది. కానీ అలా కనిపిస్తే చాలు, హాట్ అని ఏవేవో పేర్లు పెడతారు. మీరు చూడ్డం, మమ్మల్ని పొగడ్డం, ఇవన్నీ బానే ఉంటాయి. అలా మా ఇష్టాల్ని చూస్తూ ఎంజాయ్ చేసేంతవరకు పర్లేదు, కానీ మమ్మల్ని వేరే దృష్టితో చూస్తూ రకరకాల కామెంట్స్తో మా రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడతారు. మేము మాకు నచ్చినట్టుగా కనిపించడం కూడా తప్పేనా? అంజలి, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కాంప్లిమెంట్స్ మాత్రమే. నా దృష్టిలో నువ్వు అంత బాగుంటావు మరి. యూఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ. అంజలి, ఏంటిది? నాలాంటి హౌస్ వైఫ్ కి ఎక్స్పోజింగ్ సరిపడదు. నేనేం టీనేజ్ గర్ల్ ని కాదు కదా. నువ్వు ఎలా ఉన్నా నా కంటికి మాత్రం బాగానే ఉంటావు. రా, నీకు మంచి పిక్చర్స్ ఇస్తా, కమ్. నీవు దాచుకున్న సిగ్గులన్నీ కన్నా ఈ వేళల్లోనా నేను కోరుకున్న కానుకందుకున్న ఈ రంగుల్లోనా నిన్నిలా ఏంజెల్ల చూస్తూ ఉన్నా దగ్గరై వేడి
ఇంకా పెంచుతున్నా. అద్భుతంగా ఉన్నాయి, రియల్లీ సర్ప్రైజింగ్. ఇంత అందంగా ఉన్నది నేనేనా అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను అందాన్ని చాలా అందంగా బంధిస్తానని? నిజమే, ఒప్పుకుంటాను. ఏమైంది? కాలు నొప్పిగా ఉంది. వెయిట్ వెయిట్, ఇక్కడ కాలు పెట్టు. ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడ కాదు, ఇక్కడ. అరుణ్, మగాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళు పట్టుకోవాలంటే నామోషి కదా. నొప్పి తగ్గిందా? తగ్గింది, కానీ నువ్వు తప్పించుకోవాలని చూడకు. నేను నీ కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నువ్వు ఈ మాట్లాడుతున్నావా? నేను నీ గురించి అడగడం లేదు, మిగతా మగాళ్ళ గురించి అడుగుతున్నాను. చెప్పు, ఆడాళ్ల కాళ్ళు పట్టుకోవాలంటే నీ మగాళ్ళకి నామోషి కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? శ్రీకృష్ణుడి అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు, మేము అంతే. అసలు మా మగాళ్ళు మీ కాళ్ళు పట్టుకోకుండా రోజే గడవదు. అబ్బా, నిజమా? అవును మరి, మీరు అలిగితే కాళ్ళు పట్టుకుంటాం, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే కాళ్ళు పట్టుకుంటాం. పెళ్ళైన మగాడైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఆమె కాళ్ళు పట్టుకుంటాడు, అంతెందుకు? అసలు ఆ పని మొదలయ్యేదే కాళ్ళు పట్టుకోవడంతో. నేను అడిగేది నాలుగు గోడల మధ్య కాదు, అందరి ముందు జరిగేది. అందరి ముందు అంటే ఆచారం, సాంప్రదాయం, కట్టుబాట్లు, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. తరతరాలుగా వస్తున్న మీ మగాళ్ళ అహంకారం, తరాల ఈగో. సరే సరే, లీవ్ ఇట్, వేరే టాపిక్ మాట్లాడుకుందాం. నిన్ను నవ్వించడం చాలా కష్టమే. అవును, మీ ఆడవాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తావు? బట్టల మీద, గిన్నెల మీద చూపిస్తాం. ఇప్పుడు నీకు అవసరం లేదులే, నీ కోపం వస్తే నన్ను కొట్టు. ఏ వద్దు, ఆపు. గివ్ మీ యువర్ హ్యాండ్. ఏం చూస్తున్నావు? నాకు ఆస్ట్రాలజీ తెలుసు, నేను జాతకం బాగా చెప్తాను. ఆహా, చెప్పు. నువ్వు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డావు. ఇంకా? నువ్వు చాలా తెలివైన దానివైనా నీ చదువు డిస్కంటిన్యూ చేయించారు. ఇంకా? నీకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. నేను నీకు చెప్పినవే తిరిగి నాకు చెప్తున్నావా? కాదు కాదు కాదు, నీ చేతిలో ఉన్నదే నేను చెప్తున్నాను. అయినా ఆడవాళ్ళకి ఎడంచే చూస్తారు. అవును బంగారం, నీకు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్? ఎ గర్ల్ నీడ్స్ ఎ బాయ్ అని తెలుసుకునే లోపే నాకు పెళ్ళైపోయింది. మరి నీకెప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా?
నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కాలేజీలో అబ్బాయిలు నా వైపే చూస్తున్నారని తెలిసినప్పుడు చాలా గర్వంగా ఉండేది. ఒక లవ్ లెటర్ కూడా వచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్ హిస్ బాలాజీ, యా యునో, చాలా బాగా రాశాడు. నిన్ను చూస్తే పెరట్లో తులసి మొక్కలా, గుళ్ళో దేవతలా చాలా పవిత్రంగా ఉంటావు అంటూ. వావ్, తను నిజమే చెప్పాడుగా. అతన్ని చూడాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. చివరికి చూద్దామనుకునేసరికి నాకు పెళ్ళైపోయింది. ఇంకా ఆ తర్వాత ఏముంది? మొగుడు, పిల్లలు, సంసారం, పురుడ్లు, పుణ్యాలు. సో ఆ తర్వాత నీకెప్పుడు జాబ్ చేయాలనిపించలేదా? పెళ్లికి ముందు మా వారు పెట్టిన కండిషన్ అదే, నేనెప్పుడు జాబ్ చేయకూడదు అని. మరి పెళ్లికి ముందు ఏమీ తెలియని నువ్వు సడన్ గా నీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తితో ఎలా అడ్జస్ట్ అయ్యో? అప్పటి వరకు అబ్బాయిలకి దూరంగా ఉండమని చెప్పిన పెద్దవాళ్లే ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఫీలింగ్ షేర్ చేసుకోమంటే, ఏ అమ్మాయికైనా మొదట్లో అడ్జస్ట్ అవ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ మొత్తం మెమరబుల్ మూమెంట్ కాదు, ప్రతిసారి మంచి ఫీలింగ్సే ఉండవు. అంటే ఎన్నో కొన్ని ఉన్నట్టే కదా, నీ హబ్బీతో ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పు. పక్క వాళ్ల రొమాంటిక్ ఫీలింగ్స్ తెలుసుకోవాలని మీ మగాళ్ళకి ఎందుకంత ఆసక్తో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా ప్లీజ్. గుర్తొచ్చింది. అవునా? చెప్పు చెప్పు ప్లీజ్. నువ్వొచ్చిన హడావుల్లో వాషింగ్ మిషన్ లో బట్టలు వేశానన్న విషయమే మర్చిపోయాను. అంజలి, మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఎందుకని ఓ బడబడా మాట్లాడుతూ ఉంటారు? ఆడవాళ్లు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటారు. అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళ ఎమోషన్స్ కి కంప్లీట్నెస్ వస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు పేరెంట్స్తో, హస్బెండ్తో, పిల్లలతో, సిబ్లింగ్స్తో, ఆఖరికి నీలా క్లోజ్ గా ఫీల్ అయ్యే అబ్బాయిలతో కూడా. అలా మాట్లాడుతుంటేనే మీరు మాకు పడిపోయారనుకుంటాం. అదే మరి మీ మగాళ్ళ బుద్ధి. మా మగాళ్ళెప్పుడు మీ ఆడవాళ్ళ గురించే ఆలోచిస్తుంటారు. అలాగా? అయితే ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. నిన్నెత్తుకొని గిరగిరా తిప్పాలనుంది. ఈ బకెట్ తీకుండా ఇప్పుడు పట్టుకొచ్చుద్దాం. వావ్, నీతో ఉంటే అస్సలు టైమే తెలియట్లేదు తెలుసా. చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడంలో కూడా ఇంత ఆనందం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలా నువ్వు నవ్వుతూ ఉంటానంటే నీ కోరికలన్నీ తీర్చడానికి నేను రెడీ. ఓ థ్యాంక్ యూ. నీకు చెస్ ఆడడం వచ్చా? నేను చెస్ చాలా బాగా ఆడతాను. అయితే పదా. ఈ చెస్ గేమ్ కి మన లైఫ్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అవునా? ఎస్. ఈ చెస్ బోర్డులో బాక్సెస్ అన్ని హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ ఉంటాయి. అంటే రాత్రి పగలులాగా, కష్టం సుఖంలాగా. చెప్పింది చాలు, చెక్. అందమైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఓ, గెలిచింది ఆడదైతే ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు. పోన్లే, తెలివైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఇప్పుడు హ్యాపీయా? ఆటలో ఆడా మగా ఉండవు, గెలుపు ఓటమిలే ఉంటాయి. నీలాంటి అందగత్తెల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
మీరు చాలా పొగరుగాను కఠినంగాను ఉంటారు, ద్రౌపది సత్యభామల్లాగా. హే అంజలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు నన్ను ఎందుకోసం పిలిచావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంజలి, అంజలి. నో నో అరుణ్, నేనంటే ఇష్టమేగా. నో ప్లీజ్ అంజలి. ఆర్ యు ఓకే అంజలి? నువ్వు సంతోషంగానే ఉన్నావా? ఒక అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉంటుందో నీకు తెలుసా? ఎప్పుడైతే ఆమెను తన భర్త అందమైన కళ్ళతో చూడగలుగుతాడో అప్పుడు. అప్పుడప్పుడు వంటల్లో హెల్ప్, హెల్త్ బాగోలేదంటే చిన్న కేర్, 10 మందిలో ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్, నచ్చింది వండినప్పుడు చెప్పే థ్యాంక్స్, చిన్న నవ్వు, చిన్న గిఫ్ట్. నువ్వు అందంగా ఉన్నావన్న మాటలు, సడన్గా తన్ని హగ్ చేసుకున్నప్పుడు, అనుకోకుండా ముద్దు పెట్టుకున్నప్పుడు. ఇట్ ఈస్ ట్రూ, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నిజం అంజలి, నేను నీతో నిజమైన ప్రేమలో ఉన్నాను. కానీ మా ఆయన నన్ను హగ్ చేసుకున్నప్పుడు నన్ను కమ్ముకున్న చీకట్లన్నీ ఒక్కసారే తొలగిపోతాయి. అప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ ఇష్టాలుగా మారిపోతాయి. అంటే నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావా? ఏ భార్య అయినా తన భర్తను ఎందుకు ప్రేమించదు? కాకపోతే అతని ధోరణి అతనిదే. సంసారం అంటే సంపాదన అని, సుఖం అంటే తనిచ్చేదే అన్న భావనతో బతికేస్తాడు. నాకు మనసుందని, నేను కూడా మనిషినే అనే భావన ఆయనకెప్పుడూ కలగదు. ఆ మనిషిని పక్కన పెట్టి నీ మనసుకేం కావాలో చేయొచ్చుగా. నా మనసు కూడా నాకేదో కావాలని చెప్తోంది. దేర్ యు ఆర్, నీకేం కావాలో నాకు తెలుసు. ప్లీజ్ ఒక్క క్షణం ఇవన్నీ మర్చిపో. మరి మిగిలిన అన్ని క్షణాలు? అంజలి, నువ్వు నీ కోసం మాత్రమే ఆలోచించు. నో, నేను ఆలోచించను. ప్లీజ్ అంజలి, వీఆర్ గ్రోన్ అప్. ఆఫ్ కోర్స్, కానీ అంజలి, మనం జీవితంలో చెరుపుకోలేని తప్పేం చేయట్లేదే. ఇది ఎవరికి తెలిసినా తప్పనే అంటారు. ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది, ఎవరికైనా ఎలా తెలుసు చెప్పు. నాకిదొద్దు. కావాలి, ఐ లవ్ యూ, బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఫ్రమ్ యూ.
I don't want to love you. Anjali, please, ee confessions anni pakkan pettu. Ivanni odilesi naatho che. Manidram ekkadikane dooranga vellipodam. Lifelong, nenu ninnu chaala baaga chusukuntanu. Please, na maatu vin Anjali. Please. అంజలి ఏమో ఆలోచిస్తున్నావు, ఎందుకింత సైలెన్స్? ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు టచ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు అన్నది. వాట్? భార్య మనసుకు గాని భార్య బాధలకు గాని మొగుడు ఎప్పుడూ విలువ ఇవ్వడు. అలా ఇవ్వకపోవడం వల్ల స్త్రీలకు కొన్నాళ్ళకి భర్త మీద ఇష్టం పోతుంది, గౌరవం పోతుంది. ఇష్టం పోయిన తర్వాత ఇంకా ఏం కోరుకుంటారు? ఎప్పుడో ఎవరో కనిపించినప్పుడు తాము కోల్పోయిందంతా తీర్చుకోవాలి అనుకుంటారు. ఎస్, ఇప్పుడు నేను నీకు కనిపించానుగా, నువ్వు కోల్పోయిందంతా తీర్చేసుకో. ఇంక నువ్వేమీ ఆలోచించుకో, నువ్వు నన్ను కోరుకుంటున్నావు, నీ ఇష్టాలన్నీ తీర్చుకో అంజలి, నీకు నేను హ్యాపీనెస్ ఇస్తాను. ఒక స్త్రీని హ్యాపీ చేయడం కన్నా పెద్ద పని ఈ ప్రపంచంలో ఉండదు. మానసికంగా కానీ శారీరకంగా కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎలా అయినా సరే ఆమెని మెప్పించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక కోరిక తీరగానే ఇంకో కోరికలోకి వెళ్ళడం, ఆ కోరిక తీరగానే మరో కోరికలోకి వెళ్ళగలిగే కెపాసిటీ స్త్రీకి మాత్రమే సొంతం. అంజలి, ఈ సోది వేదాంతం అంతా పక్కన పెట్టు. ఒక తాళి మెడలో కట్టించుకున్న పాపానికి ఒక ఆడది ఇంత నరకం అనుభవించాలా? మరి ఇంత దుర్మార్గమా? చూడు అంజలి, నా మాట విని ఇవన్నీ పక్కన పెట్టి నాతో చేసి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? అంజలి, జాయిస్ నిన్ను మిస్ అయిపోతున్నావు తెలుసా? దానికన్నా ఎన్నో రెట్లు ఆనందాన్నిచ్చే విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి. ఆ లైఫ్ పర్ఫెక్ట్ గా లేకే కదా, నువ్వు నీ భర్తతో హ్యాపీగా లేవు. దాంపత్య జీవితంలో అది లేకపోతే కాపురం చెడిపోతుందని, ఒకరికొకరు దూరం అయిపోతారని అందరూ అనుకుంటారు. శరీరంతో సంబంధం లేకున్నా కూడా బలమైన సంబంధం కలిగి ఉండొచ్చు. ప్రపంచంలో చాలా మంది శారీరక సంబంధం లేకపోతే వాళ్ల మధ్య ఏ సంబంధం ఉండదు అనుకుంటారు. చివరికి ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఒక ఆడ ఆడ కలిసున్నా, ఒక్క మగ మగ కలిసున్నా వాళ్ల మధ్య ఉన్నది శారీరక సంబంధమే అనుకునేంతగా దిగజారిపోయింది ఈ సొసైటీ. అంజలి, నా మాట విను ప్లీజ్. నువ్వు నీకిష్టం లేని ఒక సర్కిల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నావు, అందుకే నీకు హెల్ప్ చేస్తానంటున్నాను. అర్థం చేసుకో, నాతో వచ్చేసే. అరుణ్, నా మాట విను, నేనే కావాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఇదంతా వద్దు అనిపిస్తోంది నాకు. ప్లీజ్ అంజలి, దయచేసి నా మాట విను. నీతో వస్తే జనం నన్నేమంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? నువ్వు ఆవిరైపోయింది అనుకుంటున్న నీ ఆనందాన్ని తిరిగి పొందే అవకాశాన్ని వదులుకోకు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ మళ్లీ నీకు రాదు. నేను నా భర్తతో ఉంటే పవిత్రం, నీతో ఉంటే అపవిత్రం. బుల్షిట్ అంజలి, ఫోన్లో అంతా నేనే అన్నట్టు మాట్లాడతావు, ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు. మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అరుణ్, ఇదొక టాటూ లాంటిది, ఆవేశంలో ముచ్చటపడి వేయించుకుంటే మనం వద్దనుకున్నా చెరుపుకోలేం. మొదట్లో చాలా ఆర్టిస్టిక్గా అనిపిస్తుంది, తర్వాత మాయని మచ్చలా తయారవుతుంది. చచ్చేదాకా ఆ గిల్టీ ఫీలింగ్ వదిలిపెట్టదు. అంజలి, సీరియస్గా చెప్తున్నాను, నేనిక్కడికి మొదటిసారి వచ్చాను, బహుశా ఇదే చివరిసారి అవుతుంది. అర్థం చేసుకో, చెడుకులోనే క్షణకాలం సుఖం కోసం క్యారెక్టర్ని చంపుకోలేను, జీవితం నాశనం చేసుకోలేను. Are you crazy? Why can't you start a new life? న్యూ లైఫ్ అంటే ఏంటి? అది చూపించే అవకాశం ఇమ్మనే నిన్ను బతిమాలుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ బాధపడకుండా నేను చూసుకుంటాను.
నువ్వు ఏ రోజు ఇలా ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకుంటాను. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా, వీళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందేమో, వాళ్లతో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటామేమో అనుకుంటారు. కానీ లైఫ్ అనేది ఎవరితో అయినా ఒక్కలానే ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి. వి హ్యావ్ టు మూవ్ ఆన్. మిగతావన్నీ మన ఊహలే. ఇద్దరు పిల్లల తల్లినైన నేను నా మొగుడికి గుడ్ బై చెప్పి బయటికొచ్చి నేనేం చెయ్యాలి? నా లైఫ్ ఏదో బ్యాడ్గా ఉందని కాదు, బానే ఉంది. బయట జాబ్ చేసే అమ్మాయిలు ఎంత టెన్షన్ పడుతున్నారో నేను అంతే టెన్షన్ పడుతుండొచ్చు. కానీ నా లైఫ్ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. మేమొకప్పుడు మిడిల్ క్లాస్. నాకు పెళ్ళయ్యే టైంకి మా ఆయనకి సొంతిల్లు కూడా లేదు. చాలా తక్కువ జీతంతో మా ఆయన చాలా కష్టపడ్డాడు. ఈరోజు ఇంత పెద్ద ఇల్లు, కారు, గౌరవం, హోదా, మంచి లగ్జరీ లైఫ్ అన్నీ ఉన్నాయి. మేమేదైనా ఫంక్షన్కి వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ, చాలా ఉన్నతంగా చూస్తారు. ఇదంతా కేవలం మా ఆయన వల్లే. అంత చిన్న స్థాయి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన అనడానికి ఏమీ లేదు. ఆయన పడే కష్టమంతా కూడా నన్ను హ్యాపీగా చూసుకోవడానికే అని తెలుసు. నేను కూడా నిన్ను హ్యాపీగా ఉంచాలని అనుకున్నాను అంజలి, అందుకే వచ్చాను. నీలాగే నా హస్బెండ్ కూడా. కాకపోతే తను పనిచేసి సంపాదించి నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటాడు. హిస్ ఎ గుడ్ పర్సన్. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు రమ్యని అనుమానించా, కానీ మా ఆయన నన్నెప్పుడూ అనుమానించలేదు. కాకపోతే ఏంటంటే రోజూ చూస్తున్నావు, నా ఏజ్ అమ్మాయిలు బార్లకెళ్తుంటారు, పబ్లకెళ్తుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు అని టీవీల్లో సినిమాలో చూస్తూ ఉన్నా. నాకు కూడా అలా చేయాలనిపిస్తూ ఉంటుంది. నువ్విచ్చిన అటెన్షన్, కేర్, నీ మాటలు, నీ చేతలు అన్నీ నీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. కెరటం ఎప్పుడూ ఒడ్డుకి వెళ్ళాలని ఎగిరిపడుతూ ఉంటుంది, కానీ ఒడ్డుకి చేరుకుంటే మట్టిలో కలిసిపోతుంది. తిరిగి వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిస్తేనే దానికి జీవం ఉంటుంది. నేను కూడా నా భర్తతో ఉంటేనే నాకు వాల్యూ, ఆనందం ఉంటాయి. ఆ విషయం నాకిప్పుడే అర్థమవుతోంది. అరుణ్, నాపై కోపమా? నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నువ్వు రమ్మంటేనే ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చినప్పటి నుంచి ఒకటే గమనించాను, నాతో గడిపిన ఈ రోజంతా నువ్వు నీ హస్బెండ్నే తలుచుకున్నావు. నీ ప్రతి మాటలో కూడా అతనే ఉన్నాడు. అతని నీ లైఫ్, అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నీకేం కావాలో తెలుసు, దాన్ని ఎక్కడ పొందాలో కూడా తెలుసు. కాబట్టి చొరవేదో అక్కడే చూపించు. నీకేం కావాలన్నది నువ్వు ఓపెన్గా నీ హస్బెండ్తో చెప్పినప్పుడే నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. గుడ్ బై.
స్త్రీని తరాల బానిసని గుండె గడపలోనే నా కోర్కెలు కాల్చాలి. కోసమే వేచి ఉంటా ప్రియ, నేను వీడిపోనులే, జన్మ బంధాలివి జాచుకోలేనులే, నీతోటే జీవితము ధర్మం నాధారం సహధర్మం నాగమనం. అగ్ని సాక్షిగా చెతపడిన మూడు ముళ్ళ బంధం యుగాల భారత స్త్రీని తరాల చెప్పండి. ఏం లేదు, ఈరోజు మా ఆఫీస్ లో ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లో ఒక క్వశ్చన్ అడిగారు, హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. దానికి చాలా మంది చాలా చాలా చెప్పారు, నేను మాత్రం మై వైఫ్ అని చెప్పాను. వాళ్ళు బట్ వాట్ మేక్స్ హర్ సో స్ట్రాంగ్ అని అడిగారు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, వాట్ మేక్స్ యూ సో స్ట్రాంగ్ అంజలి? నేను ఇంత ఎమోషనల్ గా అడుగుతుంటే నువ్వంత సైలెంట్గా ఉన్నావేంటి? నా లైఫ్లోకి వచ్చాక నిన్ను చాలా అబ్జర్వ్ చేశాను, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్. ఎ వుమన్ స్ట్రెంగ్త్ ఇస్ హర్ పవర్ టు సే నో. వాట్? ఎక్కడ చదివానో గుర్తులేదు, చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు. కోరికలను అదుపులో ఉంచుకోవడమే ఒక ఇల్లాలిని స్ట్రాంగ్గా చేస్తుంది.
దేశంలో అతిపెద్ద సమస్య అక్రమ సంబంధాలు. క్షణిక సుఖం కోసం భర్తను భార్య, భార్యను భర్త మోసం చేసుకుంటూ సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ తమ రక్తం పంచుకొని పుట్టిన సంతానాన్ని అనాథలు చేస్తున్నారు. అలా అనాథలవుతున్న పిల్లల సంఖ్య భారతదేశంలో విస్తృతంగా పెరుగుతుంది అంటే ఆశ్చర్యపడనవసరం లేదు. స్త్రీ పురుషుల్లో కలిగే ఈ కామం సహజమే అయినా దాన్ని అధర్మంగా పొందాలనుకునే ప్రయత్నం హత్యలు అత్యాచారాలకి దారితీస్తుంది. విచక్షణ కలిగిన మనుషులుగా సమాజంలో మొసలుతున్నాం కాబట్టి మనలో సహజంగా కలిగే శృంగారపు కోరికల్ని సామాజిక కట్టుబాట్లను అనుసరించి ధర్మబద్ధంగా తీర్చుకుందాం. ధర్మాన్ని పాటించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుందాం. మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్. రాసలీలల్లో రానివాసాలనే ఏలుకోరా, బిగువైన పరువాలన్నీ అందిస్తా నీ చేతులకి, తొలిపేరా అందాలన్నీ సోకించవచ్చిన రహస్య ప్రియుడ. నడుమ ఇది ఊగే తీగై కవిస్తూ ఉంది, పేదవా ఇది తేనెల ఊటై ఉరిస్తూ ఉంది. నీతో పని చాలా ఉంది, ఈ సమయం సరిపోనంది, తపించే నీకు సుఖాలు చూపెడతానమ్మవి ప్రేయసి. దాచుకున్నా సిగ్గులన్నీ కన్నా ఈ వేళల్లోనా నేను కోరుకున్నా కానుకందుకున్నా ఈ రంగుల్లోనా నిన్నిలా ఏంజెల్ల చూస్తూ ఉన్నా చే